అమ్మ చేతి వంట ప్రేక్షకులకి స్వాగతం. వినాయక చవితి వచ్చేస్తుంది కనుక మన తెలుగువారు ఈ వ్రతాన్ని ఎలా చేసుకుంటారో ఈరోజు మనం చూద్దాం. ఉదయాన్నే లేచి శుభ్రంగా స్నానం చేసి వాకిట్లో చక్కటి ముగ్గులను వేసుకుని గడపలకి మామిడాకులతో కానీ లేదా బంతిపూలతో తోరణాలు కట్టుకుని పూజకు అవసరమైన పూలు, పండ్లు, పత్రి మొదలగు పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి. అలాగే పూజకు ఎంతో ముఖ్యమైన వినాయక విగ్రహాన్ని తెచ్చుకోవాలి. అందరం కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహం కాకుండా మట్టితో చేసిన వినాయకుడిని తెచ్చి పూజిద్దాం. ఈ వినాయకుడిని ఇంట్లో కూడా చాలా సులభంగా చేసుకోవచ్చు. వినాయక విగ్రహాన్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. పూజా సామాగ్రిలో ఉండే పాల వెలిని ఒకసారి శుభ్రంగా కడుక్కుని దానికి ఈ విధంగా పసుపు రాసి బొట్లను పెట్టుకుని పాల వెలిని సిద్ధం చేసుకోవాలి. అలాగే మీకు నచ్చిన ఫలాలను తెచ్చి వాటిని కూడా కడిగి పసుపు రాసి బొట్లను పెట్టి తెల్లదారానికి పసుపు రాసి పళ్ళకు కట్టుకోవాలి. తర్వాత పాలవెల్లికి నాలుగు వైపులా పసుపు రాసిన పురుకూసుని కట్టి ఆ పురుకూసుకి మామిడాకులతో లేదా బంతిపూలతో లేదా ముచ్చురేకులు బయట మనకి మార్కెట్లో దొరుకుతాయి కదా, వాటితోనైనా సరే ఈ పాలవెల్లిని అలంకరించుకోవాలి. పురుకూసు కనిపించకుండా పాలవెల్లిని ఇలా మామిడాకులతో అలంకరించుకున్న తర్వాత పాలవెల్లికి నాలుగు వైపులా మొక్కజొన్న కండల్ని కట్టండి. ఇలా చేయటం వల్ల పాలవెల్లి ఒరిగిపోకుండా ఉంటుంది. మధ్యలో మీకు నచ్చినన్ని ఫ్రూట్స్ అన్నిటినీ కూడా ఇలా దారంతో కట్టుకోవాలి. ఇలా పాలవెల్లికి ఫ్రూట్స్ అన్నిటినీ కూడా బ్యాలెన్స్డ్గా కట్టుకుని పాలవెల్లిని తయారు చేసుకోండి. తర్వాత పూజలో ఉపయోగించే కలవపూలు లేదా తామర పూలు తీసుకుని వాటిని ఈ విధంగా విరుచుకుని తోరణలాగా తయారు చేసుకోవాలి. ఇలా విరుచుకోవడం వల్ల ఈ తామర పూలని లేదా కలవపూలని పాలవెల్లికి తోరణాల్లాగా లేదా దండల్లాగా మనం వేలాడతీయచ్చు. ఇలా మనం పాలవెల్లిని అందంగా మీకు నచ్చిన విధంగా తయారు చేసుకుని దేవుడికి మూలగా ఈశాన్య మూలలో కట్టుకోవాలి. తర్వాత పాలవెల్లికి కిందగా వినాయకుడికి పీఠం పెట్టుకోవాలి. ఈ పీఠం పెట్టుకోవడానికి పీటికి పసుపు రాసి పద్మం వేసి బియ్యం పోసి తమలపాకు పెట్టి మట్టి వినాయకుడిని ఉంచండి. అలాగే మీ దగ్గర ఉన్న వెండి వినాయకుడిని కూడా పెట్టుకోవచ్చు. వినాయకుడికి బొట్లు పెట్టి పూలతో అలంకరించండి. అలాగే వినాయకుడికి గొడుగుని కూడా ఇక్కడ మనం పెట్టుకోవాలి. వినాయకుడికి తెల్ల జిల్లేడు పూలతో పూజ చేస్తే చాలా మంచిది కాబట్టి ఇక్కడ జిల్లేడు పూలతో దండని చేసి వేశాము. ఇలా పాలవెల్లిని వినాయకుడిని కూడా అలంకరించుకున్న తర్వాత మన దగ్గర ఉన్న ముఖ్యమైన విద్యార్థుల పుస్తకాలు లేదా వ్యాపారస్తుల పుస్తకాలని తీసుకుని పసుపు రాసి బొట్లు పెట్టి వినాయకుడి దగ్గర పెట్టుకోవాలి. స్వస్తిక్ కానీ ఓంకారాన్ని కానీ రాసి కొద్దిగా అక్షింతలు వేసి దేవుని దగ్గర ఉంచండి. ఇప్పుడు వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం అటుకుల్ని తయారు చేసుకోండి. అటుకుల్ని, వేపిన శనగపప్పుని, కొద్దిగా బెల్లాన్ని వేసి దేవుని దగ్గర ఉంచండి. అలాగే వినాయకుడికి మీకు ఇష్టమైన నైవేద్యం అంటే ఉండ్రాళ్ళు, కుడుములు, పరమాన్నం, పాయసం, వడపప్పు, చలిమిడి ఇలా బేసి సంఖ్యలో ప్రసాదాలను అరిటాకులో నైవేద్యంగా పెట్టుకోవాలి. ప్రసాదాలని అరిటాకులో వేసిన తర్వాత దానిపైన మూతగా మరొక ఆకుని పెట్టి ఉంచండి. పూజ చేసేటప్పుడు దీన్ని తీసి ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టాలి. తర్వాత ఆచమనీయం చేసి దీపం వెలిగించి వినాయక చవితి వ్రత కథని చదువుకుని పూజ చేసి హారతి ఇచ్చి కొబ్బరికాయని కొట్టి వ్రతం చేసుకున్న తర్వాత కథ వింటాం కదా, అప్పుడు అక్షింతలు చేతిలో పట్టుకుని దేవుడి దగ్గర ఉంచుతాం. ఆ అక్షింతలను వేసుకుంటే వినాయక చవితి వ్రతం పూర్తవుతుంది. ఇది మన ఆంధ్రాలో ఆచరించే వినాయక చవితి వ్రతం. వినాయక చవితికి చేసుకునే ప్రసాదాలు, నైవేద్యాలు అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇచ్చాను, ఒకసారి వీలైతే ట్రై చేయండి. వినాయకుడు మీకు సకల సౌభాగ్యాలను, ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా అమ్మ చేతి వంట తరపున వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సలహాలని, సూచనలని నాకు ఇవ్వాలనిపిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.